వెల్కమ్, ఇట్స్ 5 PM, సౌజన్య ఇస్ హియర్. 5 PM ఫటాఫట్ తో మీ ముందుకు వచ్చేసానండి. ఇప్పటిదాకా ఉన్న న్యూస్ అప్డేట్స్ చెప్పేస్తాను మీకు. యూ కీప్ ఆన్ డూయింగ్ యువర్ వర్క్. మీ చాయ్ కాఫీ అయ్యే లోపల ఇప్పటిదాకా ఉన్న న్యూస్ చెప్పేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఈ నెల 14 ఢిల్లీ వెళ్తున్నారు సీఎం కేసీఆర్. అక్కడ 2 డేస్ పాటు ఢిల్లీలోనే ఉంటారు. నీతి ఆయోగ్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, దేనికైతే నేను రాను అని చెప్పి మమతా బెనర్జీ లెటర్ కూడా రాశారు. ఆ నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనబోతున్నారు కేసీఆర్. అండ్ ఐ థింక్ ప్రధాని మోదీని కూడా కలుస్తారు. మోదీ సెకండ్ టైం ప్రధాని అయిన తర్వాత మర్యాదపూర్వకంగా ఆయన కలవలేదు ఇంకా కేసీఆర్. సో ఈ 2 రోజుల్లో మేబీ వాళ్ళ భేటీ కూడా ఉండొచ్చు. అండ్ ఆల్ సెట్ అండి, చంద్రయాన్2 ఎప్పుడెప్పుడా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు కదా. జూలై 15 అని చెప్పి ఇస్రో చైర్మన్ శివన్ ఇందాక అనౌన్స్ చేశారు. సో జూలై 15 మార్నింగ్ 2:15 అంటే తెల్లవారుజామున 2:15 ప్రయోగం జరుగుతుంది. అయితే సెప్టెంబర్ 6న చంద్రుడి ఉపరితలం మీదకి మన చంద్రయాన్2 చేరుకుంటుంది. సో క్వైట్ ఇంట్రెస్టింగ్, వాట్ ఇస్ దిస్ చంద్రయాన్2, ఏంటి స్పెషాలిటీ, ఇవన్నీ మనం 8:30 న్యూస్ రివైండ్లో ఫుల్ ఫ్లెడ్జ్గా మాట్లాడుకుందాం. ఇక 21న కాళేశ్వరం చిరకాల వాంఛ, తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్. సో 21 ఈ నెల 21న దాన్ని ఇనాగ్రేషన్ చేయడానికి ముహూర్తంగా నిర్ణయించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్య అతిథిగా దీనికి ఆహ్వానించాలని చెప్పి కేసీఆర్ నిర్ణయించారు. ఆయన స్వయంగా, కేసీఆర్ స్వయంగా విజయవాడ వెళ్ళి ఏపీ సీఎం జగన్ని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తారు. అండ్ ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడిందండి. ఇవాళ మొత్తం సభ్యులంతా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ రేపు స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఆల్రెడీ నోటిఫికేషన్ 5 క్లోజ్. ఇట్స్ అఫీషియల్ అండి, మొత్తం అందరూ కూడా మెజారిటీ సపోర్ట్ తమ్మినేని సీతారాంకు ఉంది కాబట్టి. సో తమ్మినేని సీతారాం ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఆయన ఎన్నిక కూడా లాంఛనమే. అండ్ ఏపీఎస్ఆర్టీసీ సమ్మె విరమించింది, అనుకున్నట్లు జరిగింది కదా. నిన్ననే మనం అనుకున్నాం ఇవాళ సీఎంని కలిసిన తర్వాత వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారని చెప్పి. సో 3 మంత్స్లో గవర్నమెంట్లో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది అని చెప్పి మాకు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు సీఎం. సో వీఆర్ అంటే కన్విన్స్డ్, మేము ఆయన చెప్పిన విధానంతో మేము కన్విన్స్ అయ్యాము, మాకు నమ్మకం ఉంది ఆయన చేస్తారని చెప్పి. సో రేపటి నుంచి యాక్చువల్లీ ఏదైతే సమ్మె తలపెట్టారో ఏపీఎస్ఆర్టీసీ, దాన్ని విరమిస్తున్నట్లుగా జేఏసీ నేతలు అనౌన్స్ చేశారు. అండ్ ఏపీ ఐఏసీ చైర్మన్గా నగరి ఎమ్మెల్యే రోజాని నియమించారండి. యాక్చువల్లీ రోజాకి ఏ పదవి ఇస్తారా అని చెప్పి అందరం ఎదురు చూసాం కదా. సో ఏపీ ఐఏసీ చైర్మన్, ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కార్పొరేషన్, వెరీ వెరీ ప్రెస్టీజియస్ కార్పొరేషన్. సో ఏపీ ఐఏసీ చైర్మన్గా రోజాని నియమించారు. అండ్ తనపై నమ్మకం ఉంచినందుకు సీఎం జగన్కి కృతజ్ఞతలు చెప్పారు రోజా. అండ్ సోనియా అండ్ ప్రియాంక వాడ్రా రాయ్బరీలో పర్యటిస్తారండి. రాయ్బరీల నుంచి సోనియా గాంధీ మరొకసారి గెలిచారు. అండ్ యూపీలో కాంగ్రెస్కి మిగిలిన ఏకైక నియోజకవర్గం రాయ్బరీలియే. సో గెలిపించినందుకు ఓటర్లందరికీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నారు. అండ్ పార్టీ నేతలతో అక్కడ సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తారట. బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంట్రెస్టింగ్ ఏం కాదు, ఫర్ దట్ మ్యాటర్ ఎప్పటి నుంచో బీజేపీ లీడర్స్ చెప్తున్నదే, సౌత్లో కర్ణాటక తర్వాత తెలంగాణ మీదే మా దృష్టి, డెఫినెట్లీ తెలంగాణలోనే మేము అధికారంలోకి వస్తామని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. కాంగ్రెస్ ఒక మునిగిపోతున్న పడవ, సో ఇప్పుడు శూన్యత క్లియర్గా ఉంది. ఈ శూన్యతని మేము ఆసరాగా చేసుకుని ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతాము, ఆ తర్వాత 2023లో డెఫినెట్లీ అధికారంలోకి వస్తామని చెప్పి లక్ష్మణ్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. అండ్ తెలంగాణ భవన్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలందరూ ప్రెస్ మీట్ పెట్టారు. యాక్చువల్లీ నిన్నే పెట్టాల్సి ఉంది, డ్యూ టు సమ్ రీజన్స్ నిన్న అవ్వలేదు, ఇవాళ పెట్టారు. బికాజ్ అంటే రేగ కాంతారావు, గండ్ర వెంకటరమణారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, ఆల్ ద డిఫెక్టెడ్ ఎమ్మెల్యేస్ అనమాట, వీళ్ళందరూ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము టీఆర్ఎస్లో చేరాము. అండ్ రాజ్యాంగబద్ధంగానే మా విలీనం జరిగింది, ఇందులో రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగింది ఏం లేదు. మేము చేసింది తప్పే అయితే పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ని ఓడించేవారు ప్రజలు, బట్ ప్రజలు కూడా మా వెన్నంటే ఉన్నారు. అండ్ అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు, అనవసరమైన విమర్శలు చేస్తున్నారు మా మీద, మేము అమ్ముడిపోయామని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఆపకపోతే పరువు నష్టం దావా వేస్తామని చెప్పి కూడా హెచ్చరించారండి. దట్ ఇస్ పాయింట్ టు బి నోటెడ్. అండ్ యూకే హైకోర్టులో మన ఎగవేత వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఉన్నాడు కదా, మళ్ళీ ఒకసారి అతనికి బెయిల్ రిజెక్ట్ అయింది. వెరీ హ్యాపీ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. యాక్చువల్లీ తన మీద ఎలాంటి ఆరోపణలు లేనప్పుడే నేను యూకేకి వచ్చాను, ఇక్కడ నేను వ్యాపారం చేసుకుంటున్నాను, ట్యాక్సెస్ కడుతున్నాను, ఇలా రకరకాల వర్షన్స్ అని వినిపిస్తున్నాడు కదా. బట్ కోర్టు కన్విన్స్ కాలేదు, ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం జరిగింది అని చెప్పి బెయిల్ నిరాకరించింది. ఇది వరుసనే 3rd time నీరవ్ మోదీకి బెయిల్ నిరాకరించడం. అండ్ కోల్కతాలో ఘర్షణలు తీవ్ర రూపం దాలుస్తాయండి. మనకు తెలుసు అక్కడ బీజేపీ అండ్ టీఎంసీ మధ్య ఉన్న రిఫ్ట్, బీజేపీ వర్కర్స్ని పొట్టం పెట్టుకుంటుంది టీఎంసీ అని చెప్పి నిరసన వ్యక్తం చేస్తూ ఒక ర్యాలీ తీశారు. అయితే పోలీసులు లాఠీచార్జ్ చేయడం, బాష్పవాయు గోళాలు ప్రయోగించడం, చాలా తీవ్రమైన ఉద్రిక్తత కోల్కతా వీధుల్లో కనిపిస్తోంది. అండ్ ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ షీలా దీక్షిత్ తన బద్ధ వ్యతిరేకి, బద్ధ శత్రువు అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ని కలిశారు ఇవాళ కొంతమంది కాంగ్రెస్ నేతల్ని వెంట పెట్టుకుని. డోంట్ థింక్ టూ మచ్, పార్టీల
ఏదో అండర్స్టాండింగ్ కోసం కాదు, అక్కడ ఉన్న పవర్ అండ్ వాటర్ ప్రాబ్లమ్స్, ఢిల్లీలో ఉన్న నీటి సమస్యలు, వీటన్నిటి మీద చర్చించారు. యాక్చువల్లీ 8 మంత్స్లో ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయండి, అసెంబ్లీ ఎలక్షన్స్. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు భేటీ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ గుర్తున్నారా, 2013 నుంచి 2016 వరకు ఆర్బీఐ గవర్నర్గా చేశారు ఆయన. రఘురామ్ రాజన్ యూకేలో ఒక టాప్ పోస్ట్కి ఆ లిస్ట్లో ఉన్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, మనకి ఆర్బీఐ లాగా అక్కడ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ పదవికి పోటీ పడుతున్న ప్రముఖుల్లో హీస్ ఆల్సో అమాంగ్ దెమ్. సో ఇవి ఇప్పటిదాకా ఉన్న అప్డేట్స్. నౌ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. 8:30 న్యూస్ రూమ్లో కలుద్దాం. టిల్ దెన్ దిస్ ఇస్ సౌజన్యా సైనింగ్ ఆఫ్. Oh, 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 oh